నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. మనందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన యూస్ఫుల్ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి. బెల్ ఐకన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు పెళ్లిరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. ఇలాంటి పెళ్లిరోజు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. పిల్లో కవర్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి మన ఇంట్లో, ఇలా పిల్లో కవర్స్ని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలాగ మనకి బెడ్షీట్లు కానీ వంతలు కానీ ఏవైనా ఉంటాయి కదండి, దుప్పట్లు కానీ, ఇలా మనం పిల్లో కవర్స్లో పెట్టేసుకొని చక్కగా ఎక్కడైనా బెడ్ మీద పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఎక్కువ స్పేస్ లేకుండా చక్కగా ఇలా పిల్లో కవర్లో మనం బెడ్షీట్లు కానీ దుప్పట్లు కానీ ఇలా వంతలు కానీ ఏవైనా పెట్టుకోవటానికి చాలా బాగుంటుందండి. ఇలాగ పిల్లో కవర్లో బెడ్షీట్లు కానీ దుప్పట్లు కానీ బొంతలు కానీ ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మనం కబోర్డ్లో పెట్టుకునేటప్పుడు ఎక్కువగా కనిపిస్తాయి, ఎక్కువ స్పేస్ అయితే తీసుకుంటుంది కదండి. మనం ఇలాగ దుప్పట్లు కానీ అలానే బెడ్షీట్లు కానీ ఇందులో పెట్టుకుంటాం వల్ల మనకి డస్ట్ అనేది త్వరగా పట్టదండి వీటికి. మనం బెడ్ మీద కూడా ఇలాగ పిల్లోలాగా వేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి. బెడ్ మీద చక్కగా పిల్లోలాగా వాడుకోవడానికి చాలా బాగుంటుంది. అలానే మనకి దుప్పట్లు కానీ బెడ్షీట్లు కానీ అందులో పెట్టుకుంటాం కదండి, డస్ట్ పట్టకుండా ఎక్కువ రోజులు అలానే ఉంటాయండి, ఎక్కువ స్పేస్ కూడా ఆక్రమించదు. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాం. సెకండ్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బాక్సులు మనకి తెచ్చుకుంటూ ఉంటాం కదండి, ఇలాంటి బాక్సుల్ని మనం పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలాంటి బాక్సులు ఏవైనా తెచ్చుకున్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి, ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఈ బాక్సులు అయితే నేను మనకి కర్రీస్లో కావాల్సిన తిరగమాత గింజలు కానీ జీలకర్ర కానీ అలానే మనకి ఈ ఎండిమిర్చి కానీ ఇలాగా చక్కగా పెట్టుకోవచ్చండి. ఇలాంటి బాక్సులు వచ్చినప్పుడు మనం పడేయకుండా చక్కగా ఇలా యూజ్ చేసుకోవచ్చండి. మనం కర్రీస్లోకి పోపులాగా పోపు దినుసులు ఇందులో పెట్టుకొని మూత పెట్టుకుని చక్కగా అవసరానికి తీసుకుని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయండి. మనం అన్నీ కూడా ఇందులోనే పెట్టుకుంటూ ఉంటాం కదండి, తిరగమాత గింజలు కానీ ఎండిమిర్చి కానీ జీలకర్ర కానీ అన్నీ కూడా మనకి ఒక దగ్గర ఉంటాయి కాబట్టి త్వరగా కావాలి అనుకున్నప్పుడు తీసుకొని అవసరానికి వాడుకోవడానికి చాలా బాగుంటుందండి. ఐ హోప్ ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నా. యూజ్ అయితే ప్లీజ్ అండి తప్పకుండా. టిప్ నెంబర్ 3, మనం దోశలు అయితే రోజు వేసుకుంటూ ఉంటాం కదండి, దోశలు పెన్నం, అది దోశలు అయిపోయిన తర్వాత అలా ఉంచుకుంటాం కదండి, ఆ దోశలు పెన్నం అనేది చాలా వేడిగా ఉంటుందండి. మనం దోశలు వేసుకున్న తర్వాత ఆ హీట్కి మనం ఇలాగ కందిపప్పుని కానీ పెసరపప్పుని కానీ ఇలా వేయించుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఏ పప్పులైనా కూడా పాడవకుండా పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఇలా వేయించుకోవటం వల్ల పప్పు కూడా మనకి పప్పు వండుకున్నప్పుడు గ్యాస్ ఫామ్ అవ్వకుండా చక్కగా ఇలా వేయించుకుంటాం కదండి, చక్కగా ఉంటుందండి, ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. తప్పకుండా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్ అయితే నాకు చాలా బాగా యూజ్ అయ్యింది. ఇలాగ దోశ పెనం మీద మనం హీట్ అనేది చాలా సేపు వరకు అలానే ఉంటుంది కదండి, దోశల పెనం మీద ఇలాగ మనం ఆ హీట్ మీద చక్కగా ఈ కందిపప్పును వేయించేసుకున్నాం అనుకోండి, చక్కగా డబ్బాల్లో వేసుకొని స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. టిప్ నెంబర్ 4, అరటిపళ్ళు తెచ్చుకున్నప్పుడు పాడైపోకుండా అలానే ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇలా అరటిపళ్ళు క్యారీ బ్యాగ్ లాంటిది కవర్స్ అయితే మనం వస్తూ ఉంటాయి కదండి, అలాంటి కవర్ ఒకటి ఇలా పెట్టేసుకొని చుట్టుకున్నాం అనుకోండి, అరటిపళ్ళు త్వరగా పాడవకుండా అలానే ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, నెయిల్ పాలిష్లు అయితే మనం వేసుకుంటూ ఉంటాం కదండి, నెయిల్ పాలిష్లు మనం వేసుకొని ఇలా మూత పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఇలా బిర్రగా ఉండి రాదు కదండి, టైట్గా ఉంటుంది మూత, అలాంటి టైంలో ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇలా నెయిల్ పాలిష్ వేసేసుకున్న తర్వాత మనం చక్కగా ఈ చేసాక మూత పెట్టేసుకుంటాం కదండి, అది టైట్గా ఉన్నప్పుడు ఇలా వ్యాజిలిన్ అంటే ఉంటుంది కదండి, వ్యాజిలిన్ అయితే ఉంటుంది కదా, ఈ వ్యాజిలిన్ ఉంటుంది కదండి, వ్యాజిలిన్ కొంచెం తీసుకొని ఇలా నెయిల్ పాలిష్ దగ్గర చక్కగా మూత దగ్గర ఇలా అప్లై చేస్తే చాలండి. చక్కగా మనకి ఈ చేసాక కొంచెం వ్యాజిలిన్ అప్లై చేసుకున్నాం అనుకోండి, మనకు మూత పెట్టుకున్నప్పుడు టైట్గా లేకుండా లూజ్గా చక్కగా ఈజీగా వచ్చేస్తుందండి, సింపుల్గా. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాగ నెయిల్ పాలిష్ చేసరికి టైట్గా ఉండకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి ఫ్రెండ్స్, 100% వర్క్ అవుతుంది. ఇలాగ మనం కొంచెం ఇలా అప్లై చేస్తే చాలండి వ్యాజిలిన్,
చక్కగా టైట్ లేకుండా ఈజీగా మూత అయితే వచ్చేస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 6, టమాటా తొక్క ఇష్టపడిన వాళ్ళు చాలామంది ఉంటారు కదండి. టమాటా తొక్క ఈజీగా మనం ఈ విధంగా తీసుకోవచ్చండి. కాయిన్స్ ఉంటాయి కదండి, ఏ కాయిన్స్ అయినా పర్వాలేదు. ఇలాగ ఒక కాయిన్ తీసుకొని ఇలా మనం రఫ్ చేసి ఇలా అనుకున్నట్లయితే చక్కగా ఈజీగా తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుందండి. తొక్క ఒక్కొక్కరు తిన్నప్పుడు అరగదు కదండి, ఇష్టపడరు తొక్క తినడానికి. ఈ విధంగా మనం ఈజీగా తొక్కని తీసుకోవచ్చండి. కాయిన్స్తో ఇలాగ చక్కగా మనం ఇలా రఫ్ చేసి ఇలా అనుకున్నట్లయితే మనకి తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా చూసారా, ఈ కాయిన్స్తో ఇలా అనుకుంటే చాలండి చక్కగా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా కాయిన్తో ఇలా అనుకున్నట్లయితే చక్కగా ఈజీగా వచ్చేస్తుందండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. తర్వాత నైఫ్ తీసుకొని ఇలాగ మనం నాలుగు పక్కలకు కూడా ఇలాగ ఘాటుల్లాగా పెట్టుకుంటే చాలండి మనకి టమాటా అనేది ఈజీగా తొక్క అనేది తీసుకోవచ్చు. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. చూసారా, ఈ విధంగా మనం తొక్కనైతే ఈజీగా తీసుకోవచ్చు. చూసారా ఎంత చక్కగా వచ్చేస్తుంది. చూసారు ఫ్రెండ్స్, ఈ విధంగా మనం చాకుతో ఇలాగ ఘాటులాగా పెట్టుకుంటే చాలండి. ఈ రెండు పక్కల కూడా ఇలా ఘాటులాగా పెట్టుకొని ఇలా పై ఉన్నటువంటి తొక్కని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి. చూసారా ఎంత చక్కగా వచ్చేస్తుందో. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ అండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేసి, ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టిప్ నెంబర్ 7, ఇలాంటి నెయిల్ కటర్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి మన ఇంట్లో, కొన్ని రోజులకి షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటుంది. ఇలా షార్ప్నెస్ తెచ్చుకోవాలి అంటే ట్యాబ్లెట్స్ సీట్లు అయితే ఉంటూ ఉంటాయి కదండి, ఆ సీట్కి మనం ఇలాగా 1-2 సార్లు ఇలా అనుకుంటా ఉన్నాం అనుకోండి, మనకి షార్ప్నెస్ అనేది నెయిల్ కటర్కి పెరుగుతుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 8, ఇంట్లో మనం పెద్దవాళ్ళు ఉన్నప్పుడు పరగడుపున ట్యాబ్లెట్లు వేసుకోవాలనుకున్న వాళ్ళు ఒక్కోసారి మర్చిపోతూ ఉంటారు కదండి. అలా మర్చిపోకుండా ఉండాలంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఉదయాన్నే పరగడుపున ట్యాబ్లెట్లు వేసుకోవాలి అనుకునే వాళ్ళు ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటారు కదండి. అలా మర్చిపోకుండా ఉండాలంటే ఇలా బాటిల్కి ట్యాబ్లెట్లు ఇలా పెట్టేసి రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాం అనుకోండి, చక్కగా ఇలా ఇచ్చేస్తే వాళ్ళు వేసుకుంటారండి. తప్పకుండా ఈ టిప్ అయితే అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మీకు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి. ఎలా వచ్చింది అనేది ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయటం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా నా ఛానల్లో రోజు కూడా మంచి యూస్ఫుల్ టిప్స్ అయితే నేను షేర్ చేస్తానండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.